అది ఊరు పల్లెటూళ్ళయి, పల్లెటూళ్ళలో ఊరు మొత్తానికి తెలుసు. వివేకానందరెడ్డి రెండో పెళ్లి చేసుకున్నాడు, ముస్లిం అమ్మాయిని చేసుకున్నాడు, అమ్మాయికి 1 కోటి రూపాయలు పెట్టి ఇల్లు కట్టించాడు, ఆ కట్టించిన ఇల్లు ఇదిగో. ఆ తర్వాత సౌభాగ్యమ్మ నో కూతురు, అమ్మాయి పేరేంటి, వివేకానందరెడ్డి కూతురు సునీత, వచ్చి అమ్మాయిని కొట్టి కాగితాలు తీసుకుని ఇల్లు కూడా ఖాళీ చేయించి అక్కడ కారులో పంపించేసి అక్కడ వదిలిపెట్టించేశారు. అమ్మాయి ఆ ఊరికే సంబంధించిన ముస్లిం ఆయన కూతురు, అదే ముస్లిం ఆయన మరదలు. ఇదంతా అందరికీ తెలుసు, అక్కడ తెలియని వాడు ఎవడలేడు, మనకెవరికి తెలియకపోవచ్చు ఆ ఊళ్ళలో. అంత జరిగిన తర్వాత అక్కడ వివేకానందరెడ్డిని తలకెక్కించుకుని కూర్చోబెడితే రాజకీయం, ఇప్పుడు అధికారాన్ని పట్టుకుని అళ్ళదోలికి పోలితే ముస్లింలంతా సాలిడ్ అవుతారు ఇతని వ్యతిరేకం. ఎందుకు? ఇతను ఆ ఇంకొక పిన్నిని చూడలేడు జగన్. కానీ అమ్మాయికి అన్యాయం జరిగిందని అక్కడ ముస్లింలో విపరీతం అయిపోయింది, నెగిటివ్ అయింది. తప్పు మన వాళ్ళదైనా ఎవరిదైనా సరే వాళ్ళ అమ్మాయిని అన్యాయం చేస్తున్నారు ఇల్లు అనేటువంటి ఫీలింగ్ వచ్చింది కదా. ముస్లిం ఆడపిల్లని పెళ్లి చేసుకుని అతనే మతం మార్చుకుని అందుకోసం పెళ్లి చేసుకున్నాక అమ్మాయిని రోడ్డును పడేశారు అంటే ముస్లింలో నెగిటివ్ అవుతుంది కదా. వాస్తవంగా మొన్న ఆగుంటే ఈ ఎలక్షన్స్లో తెలుగుదేశం వాళ్ళు అదే రైట్ చేసేవాళ్ళు, ఓ ముస్లింకి అన్యాయం చేసిన వివేకానందరెడ్డి అని. చచ్చిపోయాడు కాబట్టి సరిపోయింది. వైసీపీ నాయకుడు వివేకానందరెడ్డి ఒక ముస్లిం ఆడపిల్లకి ద్రోహం చేశాడని అమ్మాయిని కూర్చోబెట్టేవాళ్ళు, లేకపోతే వాళ్ళ కుటుంబాన్ని కూర్చోబెట్టేవాళ్ళు, రచ్చరచ్చ చేసిన వాళ్ళు, అవసరం అయితే అమ్మాయిని అక్కడ టికెట్ ఇప్పించేవాళ్ళు, ఆ స్థాయిలో చేసుకొచ్చేవాళ్ళు. కాబట్టి ఇతను ఆ ఇదంతా ఎత్తిని పెట్టుకోదలుచుకోవాలి ఆగిపోయాడు. మనకు అర్థమవుతుంది అంటే మనం ఇందులో మన ఊహే, ఎందుకని అక్కడ ఫిల్లింగ్ ద బ్లాంక్స్ చూసుకోండి. జగన్కి ఓ పక్కన వివేకానందరెడ్డి నచ్చడు, ఎందుకు మోసం చేశాడనేది.